హాయ్ హలో వాట్సప్ గైస్, దిస్ ఇస్ మౌలి. వెల్కమ్ టు మౌలింగ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం వచ్చేసరికి నైట్ 12 దాటింది. ఇంకా బైక్స్ తో రోడ్ మీద ఏం చేస్తున్నారని చూస్తున్నారా? ఏం లేదు, ఫ్రెండ్స్ తోని ఒక చిన్న ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వచ్చేయాలని చెప్పి సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర దండం పెట్టుకుని ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. లెట్స్ గో. నాకు తెలుసు చాలా మందికి ఫ్రెండ్స్ తో కలిసి బైక్స్ మీద ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాలనిపిస్తూ ఉంటది. అండ్ చాలా మంది వెళ్తుంటారు కూడా, ఎందుకంటే అందులో నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. అండ్ ఆ ట్రిప్ నుంచి వచ్చే మెమరీస్ మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. అండ్ అలాంటి ఒక మెమరీ క్రియేట్ చేయడానికే మేము ఒక 6 ఫ్రెండ్స్ 3 బైక్స్ మీద ఒక ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఈ ట్రిప్ లోని మేమందరం కలిసి ఒక 3-4 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, విజిట్ చేద్దాం అనుకున్నాం. బట్ వర్షం బట్టి వెదర్ బట్టి ప్లాన్స్ ఎప్పుడైనా మారొచ్చు. బట్ ఈ ట్రిప్ లోని మేము వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఒడిశాలోని హైయెస్ట్ మౌంటైన్ డియోమాలి అన్నమాట. అండ్ మన వైజాగ్ సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర నుంచి డియోమాలి దాకా మాకు ఒక 150 కిలోమీటర్స్ అయితే పడింది. అంటే మధ్య మధ్యన రోడ్స్ బాగోకపోవడం వల్ల వేరే రూట్స్ లో వెళ్ళడం వల్ల ఎక్స్ట్రా కిలోమీటర్స్ అయితే అయింది అనమాట. అండ్ ఆ ఘాట్ రోడ్ ఎక్కే ముందు ఎక్కడ షాప్స్ ఉండవు కాబట్టి ఒక దగ్గర ఆగి వేడివేడిగా కాఫీ తాగి చార్జ్ అయిపోయి మేము ఘాట్ రోడ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆ ఘాట్ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు టర్న్స్ తిరిగి తిరిగి ఒక రేంజ్ లో బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. బట్ కొద్దిగా అడ్వెంచర్స్ గా ఉండడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ చాలా మంది బైకర్స్ కి ఇలాంటి రోడ్ లో డ్రైవ్ చేయడం చాలా నచ్చుతుంది. అండ్ మేము అలా వెళ్తున్న కొలది మెల్లిమెల్లిగా మార్నింగ్ అవడం స్టార్ట్ అయింది. ఆ గ్రీనరీ అండ్ ఆ సీన్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ అలా ముందుకు వెళ్తున్న కొలది రోడ్ అంతా ఫుల్ మంచుతో కవర్ అయిపోయింది. పక్కనేమో గ్రీనరీ, మెల్లిమెల్లిగా సన్ రైజ్, చల్లటి వెదర్ బా సూపర్ అనిపించింది నాకైతే. అండ్ అలా వెళ్తున్న దారిలోని ఒక బ్రిడ్జ్ దగ్గర వ్యూ అయితే చాలా చాలా బాగా అనిపించింది. అక్కడ బైక్స్ పెట్టి ఫోటో తీసుకుంటే బాగుంటుంది అనిపించి మా వాళ్ళందరూ అక్కడ బైక్స్ ఆపేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వ్యూ ఎలాగుందో ఒకసారి చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ గా ఉంది కదా ఆ మంచు, ఆ గ్రీనరీ అంతా. వ్యూ చాలా బాగుంది కదా, వెనకాల ఫుల్ మంచు అసలు. ఇలాంటి ప్లేసెస్ కి మనం ఎప్పుడు పడితే అప్పుడు రాలేం, కానీ వచ్చినప్పుడు మాత్రం మనలో ఉన్న టెన్షన్స్ బాధ అంతా మర్చిపోతాం. ఆ నేచర్ తో కనెక్ట్ అయిపోయి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తాం. ఆ సన్ రైజ్, ఆ మంచు, ఆ గ్రీనరీ అండ్ ఆ వ్యూ చూస్తుంటే మనలో తెలియని ఏదో పాజిటివ్ వైబ్ నిండిపోద్ది. అండ్ ఫైనల్ గా మనం డియోమాలి అయితే ఎంటర్ అయిపోయాం. మెయిన్ హిల్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యూ చూస్తే ఆ కొండలు, ఆ మంచు చూస్తుంటే మ్యాజికల్ గా ఉంటది. డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంటది. సో డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి. సో వాట్సాప్ గైస్, దిస్ ఇస్ మౌలి, వెల్కమ్ టు మౌలింగ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? సో నైట్ అయితే ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. సంపద వినాయక్ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఫ్రెండ్స్తో ట్రిప్ మొత్తం నైట్ అంతా బయలుదేరాం కదా, ఆ చీకట్లో ఎక్కువ మాట్లాడలేకపోయాను. బట్ ఇప్పుడు మొత్తం కొన్ని వ్యూ అయితే చూపిస్తాను. అండ్ మేము ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి డియోమాలికి అయితే వచ్చామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ కూడా. ఒక 6 ఫ్రెండ్స్ 3 బైక్స్ మీద అయితే స్టార్ట్ అయ్యాం. ఒక 3-4 ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో అందులో మేము డియోమాలికి అయితే వచ్చేసామన్నమాట. దగ్గర దగ్గర ఒక 156-158 అలా కిలోమీటర్స్ పడింది. నైట్ 12:30 అలా బయలుదేరితే మార్నింగ్ 5:30 మార్నింగ్ 6:30 ఆ టైంకి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మనం ఏదైనా కుక్ చేసుకొని తింటే బాగుంటుంది కదా. మేమైతే ఆల్రెడీ మ్యాగీ ప్యాకెట్స్ అయితే క్యారీ చేసాం. నేను రీసెంట్గా కొన్ని స్టవ్ కూడా క్యారీ చేశాను. సో ఇక్కడ కొద్దిగా కుక్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ఒక 2-3 ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మేము చిత్రకూటుకి అయితే వెళ్తాం అన్నమాట. సో ఆ వాటర్ ఫాల్స్ వ్యూ అదంతా చాలా చాలా బాగుంటుంది. అమ్మవాడు డ్రోన్ అయితే తెచ్చాడు, ఆ ఫుటేజ్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి.
సో గైస్ ఇప్పుడు మనం ఫుల్ గా ట్రావెలింగ్ చేసి చేసి అలసిపోయాం కాబట్టి ఏదో ఒకటి కుక్ చేసుకొని తినాలి. సో నేను రీసెంట్ గా పర్చేస్ చేసిన ఆ స్టవ్ అండ్ బ్యూటన్ గ్యాస్ అయితే తెచ్చుకున్నాను, అండ్ దాంతో పాటు కొన్ని ఇప్పి ప్యాకెట్స్ కూడా తెచ్చుకున్నాము. అండ్ అందరం ఒక దగ్గర కూర్చుని పోయి కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో చేసుకున్న మ్యాగీ స్ట్రీట్ సైడ్ మ్యాగీ ఒక ఎత్తు అయితే ఇలాంటి కొండ ప్రాంతంలోని మంచుని దగ్గర చల్లగా ఉన్న ప్లేస్ దగ్గర వేడి వేడిగా మ్యాగీ కానీ ఇప్పి కానీ చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. అందుకే మేము కూడా కొన్ని ఇప్పి ప్యాకెట్స్ తెచ్చుకొని వేడివేడిగా కుక్ చేసుకొని ఆ మంచుని వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ అందరూ కలిసి తిన్నాం. సూపర్ అనిపించింది అసలు. అండ్ ఇప్పుడు డియోమాలి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట, అదే చిత్రకూట్ వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 175 కిలోమీటర్స్ ఉంది. ఒక 50 కిలోమీటర్స్కి కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ ట్రావెల్ అయితే చేస్తాం. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago. But all will be okay, I move on each and every day. The past is where it stays, way back a year ago. ఇప్పుడు మేము డియోమాలి నుంచి చిత్రకూట్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒక 175 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక 45 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా డ్రైవ్ చేసాం. అండ్ నైట్ అంతా నిద్ర లేదు, ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందామని చెప్పి ఈ బ్యూటిఫుల్ వ్యూ దగ్గర అయితే ఆగామన్నమాట. సో ఇదే అనమాట ఆ బ్యూటిఫుల్ వ్యూ. సో చూద్దాం, ఇంకొక 130 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకొక 50 కిలోమీటర్స్కి ఇంకోసారి రెస్ట్ తీసుకొని కాసేపు మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. అండ్ ఫైనల్గా ఆ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. కాసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట, జగదల్పూర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. అలాప ఏదైనా లంచ్ చేసి మళ్ళీ ఆ 30 కిలోమీటర్స్ కవర్ చేద్దామని చెప్పి ఇక్కడ మాకు ఒక రెస్టారెంట్ కనిపిస్తే అందులోకైతే వెళ్ళాం. అండ్ ఛత్తీస్గఢ్లో మెయిన్లీ చాలా వరకు వెజ్ ఉంటుంది, సో నాన్ వెజ్ రెస్టారెంట్స్ చాలా తక్కువ అంట. సో ఒక నాన్ వెజ్ రెస్టారెంట్ అయితే దొరికింది. అక్కడికి వచ్చేసి చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్ అండ్ చికెన్ బిర్యానీ అయితే అందరం ఆర్డర్ చేసుకొని తిన్నాము. సో కడుపు నిండా తినేసి ఇంకా మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడే మళ్ళీ చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట అక్కడి నుంచి. అండ్ ఇక్కడ నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి 30 కిలోమీటర్స్. సో ఎక్కడ ఆగకుండా ఆ వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోతాం. అండ్ ఒక లాంగ్ రైడ్ తర్వాత మన డెస్టినేషన్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రూమ్స్ కోసం చాలామందికి అడిగితే వేరే దగ్గర తీసుకోమన్నారు, బట్ మేము కాసేపు ఆగి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఇక్కడ 2 రూమ్లు వాటర్ ఫాల్ వ్యూస్తోనైతే దొరికాయన్నమాట. అండ్ ఈ రూమ్ డీటెయిల్స్ అండ్ చిత్రకూట్ వాటర్ ఫాల్ వీడియోస్ అండ్ మేము వెళ్ళే నెక్స్ట్ డెస్టినేషన్ అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చీర్స్ గైస్.